ఎన్నికలు అయిపోయాక ఓట్ల లెక్కలే వస్తాయి, ఎవరి ఓటు ఎంత, ఏ లెక్క ఎంత అన్నటువంటి. ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే కూటమిగా 55.28% ఓట్లు సాధించింది ఎన్డీఏ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39.2, అంటే దాదాపుగా 15% ఓట్ల తేడా. అయితే వైసీపీ ఎంత ఓట్లను కోల్పోయింది, వైసీపీ సొంతగానే భారీగా కోల్పోయింది అన్నటువంటిది ఇక్కడ తేలుతున్నటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే క్రిందసారి విడివిడిగా పోటీ చేశారు, ఈ దఫా కలిసి పోటీ చేసింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 1,28,40,803 ఓట్లు వచ్చినాయి, అప్పుడు 44.86%. ఈ దఫా 1,32,94,134 వచ్చినాయి, 39.37%. అయితే లాస్ట్ ఎలక్షన్స్లో 1,56,88,569, అంటే 49.95%. పక్కన పెడితే లాస్ట్ ట్రిప్ వచ్చింది సొంత ఓట్లే కదా, ఈ ట్రిప్ కూడా వచ్చింది సొంత ఓట్లే కదా, 1,56,589 నుంచి 1,56,589 లాస్ట్ ట్రిప్, ఈ ట్రిప్ 1,32,84,134 ఓట్లు. అంటే ఇక్కడే దాదాపుగా 24 లక్షల ఓట్లు కోల్పోయినట్టయింది. అంటే సొంత ఓట్లే 24 లక్షలు గండిపడ్డాయి. ఇప్పుడు తన ఓట్లు తను తెచ్చుకుంటాం, తర్వాత మిగతా వాళ్ళు జట్టు కట్టడంతో ఓటమి వేరు, తన సొంత ఓట్లే 24 లక్షల దాకా కోల్పోయారు అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం.